హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసర్ను వాడుతో మాట్లాడుతాం. నమస్కారం సార్. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు మరోసారి అనారోగ్యానికి గురయ్యారు సార్. సో ఈ విధంగా ఆయన అనారోగ్య పాలవ్వడం మరి మూడోసారో నాలుగోసారో. సో వరుస పెట్టి పర్యటనలు కూడా రద్దు అవుతున్నాయి. నిన్న జరిగింది, మళ్ళీ ఇవాళ డౌటే అంటున్నారు, రేపు ఎల్లుండి కూడా డౌట్ అంటున్నారు సార్. అసలు ఎందుకు మరి ఈ విధంగా అయితే కష్టం అని కూడా చాలామంది అభిప్రాయం. మీ ఒపీనియన్ సార్ దీంట్లో? అంటే మన ఆరోగ్య విషయంలో మనం ఏమి బ్యాడ్గా కామెంట్ చేయలేము, ఎందుకంటే ఎండలు మామూలుగా లేవు. నిన్న నేను ఈవినింగ్ ఇది లేకుండా కారు దొరకకుండా మామూలుగా ఆటోలు వెళ్తే ఈవినింగ్ 5:30కి బీభత్సమైన వేడి గాలి వస్తుంది, ఎలా తట్టుకుంటున్నారో అనిపించింది. అంటే రెగ్యులర్గా మనం బయటకు వెళ్ళాం కదా, సో వెళ్ళిన కారులో ఏసీలో ఉంటాము, తెలీదు. అట్లాంటిది ఆయన పవన్ కళ్యాణ్ కూడా అంతే, ఆయన బాడీ కొంతమందికి అది ఇదవుతుంది. ఇప్పుడు దాంట్లో నాకు తెలిసి చంద్రబాబుని ఎవరు బీట్ చేయలేదు. నెక్స్ట్ జగన్ కూడా అది అలవాటు ఉంది జగన్కి. సో మేబీ ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా జనంలో ఆయన అంత కంఫర్టబుల్గా ఉండరనేది ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చెప్తారు. ఆయన జనాన్ని భరించలేరనేది ఆయన చెప్తారు. చాలామందికి ఆ ప్రాబ్లం ఉంటుంది, అంటే క్రౌడ్ని ఎంజాయ్ చేసే నేచరు జగన్ లాంటి వాళ్ళకు ఉండొచ్చు, చంద్రబాబు లాంటి వాళ్ళకు ఉండొచ్చు, క్రౌడ్ని భరించలేని నేచరు పవన్ కళ్యాణ్కి ఉంటుంది. ఈవెన్ మనకి రజనీకాంత్ కూడా మా ఫ్రెండ్ ఒకసారి కలిస్తే, నాకు నలుగురు ఉంటేనే నేను డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాను, అలాంటిది నేను రాజకీయాల్లోకి వెళ్ళి వేల లక్షల మందితో ఎలా ఉంటాను అని చెప్పాడంట ఆయన. అలాగే వాళ్ళ యాటిట్యూడ్ కొంతమందికి అలా ఉంటుంది, దాన్ని ఎవరేం చేయలేము. అట్లాగే పవన్ కళ్యాణ్కి కూడా ఏంటంటే, అతను బిగినింగ్ నుంచి కూడా చూస్తే పవన్ కళ్యాణ్ పెద్దగా ఎక్కువ మందితో కలిసే నేచర్ ఆయనకి ఎప్పుడు కూడా లేదు. కొంత ఇంట్రోవర్ట్ లక్షణాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్కి. మేము ఒకసారి కలిసినప్పుడు, రెండుసార్లు కలిసాం యాక్చువల్గా, అప్పుడు కూడా ఆయన ఏం చెప్పారంటే, నాకు ఎక్కువ మందితో నేను కలవను, కంఫర్టబుల్గా ఉన్న కొంతమందితోనే కలుస్తాను నేను అనేది కూడా ఆయన చెప్పారు. కాబట్టి అదొక ఇబ్బంది ఉంది. రెండోది, ఆయన ముందు నుంచి చూస్తే ప్యాటర్న్ చూస్తే ఏమవుతుందంటే, వెళ్ళడం, ఒకరోజు రెండు రోజులు ఉండడం, మళ్ళీ హైదరాబాద్ వచ్చేయడం. చాలామందికి ఉన్న డౌట్ ఏమంటే, హైదరాబాద్కి ఇప్పుడు ఆయనకి ఏమి హెల్త్ ప్రాబ్లం, ఎండ వల్ల ఆయన సమస్య వెళ్ళిపోతున్నాడు, దాన్ని అక్కడే రెస్ట్ తీసుకోవచ్చు కదా, రెస్ట్ తీసుకొని ఈవినింగో మార్నింగో కొంతమందిని కలవచ్చు, హాఫ్ అన్ అవరో ఎంతో, అది కూడా ఉపయోగమే కదా అక్కడ ఉండడం వల్ల. అట్లా కాకుండా ప్రతిసారి దానికోసం వన్ డేకి కూడా ఇక్కడ హైదరాబాద్ వస్తున్నాడు, వన్ డేలో మళ్ళీ వెళ్ళిపోతున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది కూడా చాలామంది కన్ఫ్యూజన్ అయితే ఉంది ఆ విషయంలో. సో ఆ రెస్ట్ ఏదో అక్కడే తీసుకుంటే మరుసటి రోజు ఆయన అక్కడ అందుబాటులో ఉంటాడు, లేదా ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో నన్ను కలిసే అవకాశం ఉంటుంది. దానివల్ల అక్కడ ఇది ఉంటుంది కదా, ఎందుకంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చేసింది, ఈయన 21 మందిని నిలబెట్టాడు, ఇద్దరు పార్లమెంటు వాళ్ళు ఉన్నారు, కనీసం వాళ్ళ తరపు నేను చేయాలి. నిజానికి పవన్ కళ్యాణ్ మీద చాలా ఆశలు చంద్రబాబు పెట్టుకున్నాడు, స్టార్ క్యాంపెయినర్గా మనకు కూడా చేస్తాడని. కానీ వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే, ఎన్నికలు 13th వెళ్ళిపోవడం అనేది, ఎండలు మామూలుగా లేవు ఇవాళ. ఆంధ్రప్రదేశ్ కూడా వన్ ఆఫ్ ద సివియర్ హీట్ వేవ్స్ ఉన్నాయంట. సో ఖచ్చితంగా ఇది డిఫికల్ట్ సిచ్యువేషన్ అందరికి కూడా, ఈవెన్ జగన్కి కావచ్చు, చంద్రబాబుకి కావచ్చు, అందరికీ డిఫికల్ట్ సిచ్యువేషనే. పవన్ కళ్యాణ్కి ఈ ప్రాబ్లం కనిపిస్తుంది, దీనివల్ల మిగతా అభ్యర్థులంతా కూడా చాలా భయపడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ మనకి చేస్తాడనుకున్నాం, మనకి చేయకపోతే ఎలాగా అని. సో ఇది ప్రాబ్లం ఉంది. రెండోది ఏంటంటే, దీని చుట్టూ చర్చలు నడుస్తుంటాయి. పవన్ కళ్యాణ్ వీక్ ఆయన వన్ డే ఉంటే 4 రోజులు వెళ్ళిపోతాడని వైసీపీ విపరీతంగా ప్రచారం చేస్తుంది. ఆయన ఎక్కడరా మీకు చేస్తాడు, ఆయనకే ఆయన చేసుకోలేడు పిఠాపురం. యాక్చువల్గా ఈరోజు ఎలమంచిలో చేయాలి, నిన్న గాజువాకలో చేశాడు ఆయన, ఈరోజు ఎలమంచిలో ప్రోగ్రాం ఉంది, రేపు పిఠాపురంలో ఉగాది జరుపుకోవాలి. నిజానికి అది బ్రహ్మాండమైన ప్లాన్ ఉగాది జరుపుకుంటే, కానీ ఆయన రేపు ఉగాదికి వెళ్ళే పరిస్థితి కనబడలేదు. సో ఈ రకంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది. యాక్చువల్గా మన చంద్రబాబుతో కలిపి గోదావరి జిల్లాలో కూడా ఉమ్మడిగా సభలు పెడదామని అనుకున్నారు. అట్లాగే నాదెండ్ల మనోహర్కి ఆయన వెళ్ళాలి. సో ఇవేవి కూడా ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితి ఉంది. సో నిన్న ఆయన అక్కడ గాజువాకలో పాల్గొన్న తర్వాత బాగా సొమ్మసిల్లిపోయాడని చెప్తున్నారు నీరసంతో.
దాంతో హుటాహుట్న బయలుదేరి ఢిల్లీ మన సారి హైదరాబాద్ వచ్చేసారు. సో మళ్ళీ 3 రోజుల వరకు విశ్రాంతి అవసరం అని చెప్తున్నారు డాక్టర్లు. సో మరి ఈయన మేబీ ఆయన హైదరాబాద్లోనే కంఫర్టబుల్ అనుకుంటా, అందుకని ప్రతిసారి హైదరాబాద్ వచ్చేస్తున్నాడు. దీనివల్ల కొంత ఇబ్బంది అయితే ఉంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఈయన తప్ప వేరే స్టార్ ఎవరు లేరు కదా. జనసేన ప్రతినిధి వాళ్ళ అభ్యర్థులకు అందరికీ పవన్ కళ్యాణ్ వెళ్ళి చేయాల్సిందే, వాళ్ళెవరు పెద్ద ఇదేం లేదు. సో అలాంటప్పుడు ఈయన కానీ ఆగిపోతే మాత్రం కష్టం. ఇప్పుడు ఎందుకంటే నాగబాబు పోయినా అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు, పవన్ కళ్యాణ్ వెళ్ళాలి. సో పవన్ కళ్యాణ్ ఏమో ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఇలా నువ్వు ఒకరోజు వెళ్తే 4 రోజులు పడుకుంటున్నావు, నువ్వేంట్రా జగన్ని పాతాళానికి తొక్కేది అని వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. అంటే దీనివల్ల 2 రకాల నెగిటివ్, ఒకటేమో ఈయన వెళ్ళకపోవడం వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్ రిజల్ట్, రెండోది దాన్ని ఉపయోగించుకొని వైసీపీ వాళ్ళు చేసే అటాక్. దీనివల్ల జనసైనికులలో కూడా కొంత నిరుత్సాహం ఉంటుంది. ఆల్రెడీ ఈయన 50 60 తీసుకుంటాడు, తర్వాత ఒక టర్మ్ కనీసం 1 ఇయర్ ముఖ్యమంత్రి పదవి ఇస్తారు అనేది అనుకున్నారు. అనుకునే విధంగానే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ బిహేవ్ చేశారు. చంద్రబాబు కూడా ఇప్పటి వరకు ఆయన ఏ పొత్తులో ఉన్నా ఏ పార్టీకి ఇవ్వనంత ఇంపార్టెన్స్ జనసేనకి ఇచ్చారు ఆయన. కోఆర్డినేషన్ కమిటీ పెట్టడం కానీ ఉమ్మడి మేనిఫెస్టో కానీ ఇప్పటివరకు ఇవేవి గతంలో ఆయన చేయలేదు. సో ఒక మైనర్ పార్టీకి చంద్రబాబు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడంటే సీట్లు కూడా ఎక్కువిస్తారు, మేబీ ఈయన కొంత ముఖ్యమంత్రిది కూడా షేర్ ఉంటుంది అనుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేకసార్లు నేను ముఖ్యమంత్రిని అవుతా, నాకు ప్రజలు కోరుకుంటూ అవుతాను, నాకు అభ్యంతరం లేదు, తర్వాత మేము గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనేది డిసైడ్ చేస్తాం, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. లోకేష్ కొండ బద్దలు కొట్టేదాకా ఈ నెరేటివ్ని పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులకి తీసుకెళ్ళాడు. సో దానికి ఆయనకు అవసరం ఏంది కానీ ఎప్పుడైనా కూడా వాస్తవాలు బేస్ చేసుకొని కొన్ని విషయాలు చెప్పకపోతే ఫాల్స్ హోప్ క్రియేట్ చేస్తే ఆ ఫాల్స్ హోప్ దెబ్బతిన్నప్పుడు అది ఇంకా ఎక్కువ డ్యామేజింగ్గా ఉంటుంది. సో అది ఆయన మేబీ ఆయనకి అనుభవం లేకనో లేకపోతే తన క్యాడర్ని నిలబెట్టాలని ఒక స్టార్కు ఉండే లక్షణాలు ఉంటాయి. మామూలుగా స్టార్ అంటే సినిమాలో ఏమంటే అభిమానులు ఫ్యాన్స్ని ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా స్క్రీన్ మీద స్టార్ ఉండాలి, లేకపోతే ఫ్యాన్స్ సెట్ అవుతారు. అందుకనే ఫ్యాన్స్ని ఫ్యాన్స్ కోసమే కొన్ని సీన్లు పెడుతుంటారు డైరెక్టర్లు కానీ హీరోలు కానీ. ఏం చేస్తారంటే ఇది ఫ్యాన్స్ మూమెంటు, ఫ్యాన్ మూమెంట్ అంటారు, ఫ్యాన్ మూమెంట్ ఈ సీన్ ఇలా ఉండాలి అని డిజైన్ చేస్తుంటారు. అంటే ఇక్కడ కంట్రోలింగ్ ఎవరు, ఫ్యాన్స్ స్టార్ని కంట్రోల్ చేస్తుంటాడు. నువ్వు ఎలా యాక్ట్ చేయాలి, ఎలాంటి థీమ్స్ ఎన్నుకోవాలి, ఎలాంటి సీన్లు పెట్టాలి అనేది ఫ్యాన్ డిసైడ్ చేస్తాడు. అదే ఈయన ఎక్స్టెన్షన్ అనమాట. పవన్ కళ్యాణ్ రాజకీయాలకి సినిమాకి పెద్ద తేడా లేదు. ఈయన ఎక్స్టెన్షన్, ఈయన బలం అదే, ఈయన బలహీనత అదే. బలం ఎందుకంటే ఈయనకి ఒక పైసా డబ్బు లేకుండా ఒక సభ పెడితే లక్షల మంది లేదా 1000 మంది వస్తారు, మిగతా ఏ రాజకీయ నాయకుడికి కూడా రాలి, అందరూ కూడా ఆర్గనైజ్ చేసి తోలాలని. కానీ పవన్ కళ్యాణ్కి ఆ ఇబ్బందులు. బ్యాడ్ ఏంటంటే పొలిటికల్ పార్టీకి పొలిటికల్ క్యాడర్ ఉండాలి కానీ ఫ్యాన్స్ కాదు ఉండాల్సింది. పొలిటికల్ క్యాడర్ అంటే డిసిప్లిన్ ఉండాలా, ఉద్యమాల్లో పాల్గొనాలా, వాళ్ళకి ఒక పద్ధతి వ్యవహారం స్ట్రక్చరు ఇవన్నీ ఉండాలి, నిర్మాణం ఇవన్నీ ఉండాలి. పవన్ కళ్యాణ్కి అవేవి లేవు, నిర్మాణం లేదు, స్ట్రక్చర్ లేదు, ఆర్గనైజేషన్ లేదు, వాళ్ళకి పొలిటికల్ క్లాసెస్ చెప్పి వాళ్ళని పొలిటికల్ క్యాడర్గా తయారు చేయలేదు. దీనివల్ల పవన్ కళ్యాణ్కి కూడా ఇబ్బంది. అదేంటంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా పవన్ కళ్యాణ్ లేడనుకో, వాళ్ళే హర్ట్ అవుతారు. అందుకని చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సెల్ఫీలు వీడియోలు పెడుతున్నారు, నేను పవన్ అంటే చాలా ఇష్టం కానీ నేను ఇప్పుడు హర్ట్ అయినా పవన్ కళ్యాణ్ ఓటైనా అని చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది ఈ పవన్ కళ్యాణ్కి ఉండే మేజర్ ప్రాబ్లం. సో మామూలు అదొకటి. రెండోది ఏంటంటే సినిమాల్లో ఈయన 100 మందిని 200 మందిని కొట్టేస్తాడు, ఏమన్నా చేస్తాడు హీరో, బయటకు వచ్చేసరికి 2 రోజులు ఎండలో ఉంటే వడదెబ్బ లేకపోతే ఇంకోటి వచ్చి పడిపోతున్నాడు, ఇతనేమి లీడర్ అని వాళ్ళు కూడా అనుకునే అవకాశం ఉంది. ఒక ఇమేజ్ క్రియేట్ అయి ఉంటుంది కదా మన స్టార్ అంటే. ఈయనేమో బయట వచ్చి మనకేముంది, బలం ఉంది, మనకు ఒక బూత్ ఏజెంట్ ఉన్నాడా, మనకి పోల్ మేనేజ్మెంట్ చేయగలమా, మన డబ్బులు ఖర్చు పెట్టగలమా, మనకు ఆర్గనైజేషన్ ఏముంది, మనం ఎక్కువ సీట్లు ఎలా అడుగుతాము, ఇలా ఒక బేలగా మాట్లాడుతున్నాడు. మొన్న కూడా వర్మ నన్ను గెలిపించాలి,
అని వర్మ దైత్యం నేను గెలవాలన్నట్టుగా ఉంది, రెండోది మీరు నన్ను గెలిపించండి ఒకసారి అని అడుక్కుంటున్నట్టుంది. ఇదన్నీ కూడా ఈయనకి ఎస్టాబ్లిష్ అయిన ఇమేజ్కి ఇబ్బంది కలిగిస్తూ ఉంది. సో ఆయన ఆరోగ్యం కాబట్టి మనం బ్యాడ్గా కామెంట్ చేయలేం, కానీ దాని ఎఫెక్ట్స్ మాత్రం ఇలా ఉన్నాయి. దానికి సంబంధించి ఆయనే ఆలోచించి ఏం చేయాలని జాగ్రత్తలు తీసుకోవాలని అవసరం అయితే ఉంది. ఏదేమైనా డిఫికల్ట్ సిచ్యువేషను, ఈ ఎండలు అనేది అంత ఈజీ కాదు తట్టుకొని వెళ్ళడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.